గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మరొక వారం అనుగ్రహించినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం మరి పాస్టర్ గారికి అనారోగ్యంగా ఉంది పాస్టర్ గారి గురించి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి కృప కలిగిన నాయన ప్రేమ కలిగిన తండ్రి మరొకసారి మరొక వారాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన మరి ముఖ్యంగా సండే స్కూల్ని దీవించండి ఆశీర్వదించండి బిడ్డలో నాయన వాక్యం నేర్చుకుంటుండగా వారితో మీరు ఉండమని నానా వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేసేటట్లు చేయిపోయి ప్రార్థన చేస్తాం ముఖ్యంగా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తాం పాస్టర్ గారు నాయన మరి అనారోగ్యం తీసివేసి నన్ను ఆరోగ్యం కోరుకు మా మధ్యకి రావడానికి కృపను దయచేయమని సహాయం చేయమని మరి కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసునామం పేరట అత్యంత బతిమలాడు వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. పిల్లలు దేవుని వాక్యం వినకముందు ప్రార్థన చేసి యేసయ్య సహాయము అడుగుదాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, మీకు ఎప్పుడైనా ఎవరైనా మీకు హాని కలిగించినప్పుడు అప్ప వాళ్ళకు కూడా అలాగే అవ్వాలి, వాళ్ళకి ఇంకా భయంకరంగా అవ్వాలి అని అనిపిస్తుందా? కొన్నిసార్లు అనిపిస్తుంది. వాళ్ళకి మనము కీడు చేయాలి అని అనుకుంటాం కదా. మరి వాళ్ళని క్షమించాలా, వాళ్ళకి కీడు జరగాల అని ఏం చేయాలి అని కొన్నిసార్లు మీకు అనుమానం అనిపిస్తుందా? అనుమానం వస్తుంది కదా. మరి పేతురు అని యేసు ప్రభు యొక్క శిష్యు ఉండే ఆయన యేసు ప్రభుతో మాట్లాడుతూ అన్నాడు ఒకరోజు, యేసయ్యా, ఎవరైనా నా పట్ల తప్పు చేస్తే నేను ఆయనను ఎన్నిసార్లు క్షమించాలి? ఒక్కసారా, రెండు సార్లా, లేదా ఏడు సార్లా? ఎన్నిసార్లు క్షమించాలి యేసయ్యా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఆయనతోని శిష్యులతోని మాట్లాడడం మొదలుపెట్టి ఏమని చెప్పాడంటే, మీరు క్షమించడం గురించి అడుగుతున్నారు కదా అని చెప్పి యేసు ప్రభు వాళ్ళకి ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం చెప్తూ యేసు ప్రభు అన్నాడంట, ఒకరోజు ఒక గొప్ప రాజు, అంటే చాలా ధనం ఉన్న రాజు, ఆయన కింద ఎంతో మంది పనివారు, చాలా చాలా పనివారు ఉన్నారు. ఆ పనివారందరినీ వాళ్ళకి అప్పులు ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు, ఎంతో మందికి దానం చేసేవాడు. అయితే ఒకరోజు ఆ రాజు అనుకున్నాడంట, పుస్తకాలన్నీ తీయండి, మనము లెక్కలన్నీ చూద్దాము, ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలో చూద్దాము అని చెప్పి ఆ రాజు పనివారందరినీ పిలిచాడు. అయితే పనివారు వచ్చారు. అయితే రాజుతోని పనిచేసే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి, రాజు, నువ్వు వీళ్ళందరికీ ఇంత ఇంత డబ్బులు ఇచ్చావు, వీళ్ళందరికీ ఇంత ఇంత చేశావు అని చెప్పినప్పుడు ఆ రాజు అడిగాడంట, ఒక అతను 10,000 డినారై, అంటే అది చాలా చాలా డబ్బు, 10,000 డినారై అని అంటే ఎంతో డబ్బు అన్నమాట. అంత అప్పు ఒక అతను చేసి ఆయన ఏ డబ్బు తిరిగి రాజుకి ఇవ్వలేదు. అయితే రాజు కోపం వచ్చి ఉంటది కదా. అయితే ఆ రాజు ఏం చెప్పాడంటే, వెళ్ళి ఆయనను పట్టరండి, చూద్దాం వీటి సంగతి చూద్దాం ఈరోజు అని చెప్పి కొంతమందిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి అతన్ని పట్టుకొచ్చారు. అతన్ని పట్టుకొచ్చినప్పుడు ఆయన రాజు దగ్గరకు వచ్చి, చెప్పండి రాజు అని అడిగితే రాజు అన్నాడంట, ఏంటి 10,000 డినారై నీ దగ్గర ఉన్నది, నువ్వు ఏది కూడా తిరిగి ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు అని అంటే ఆయన వెంటనే, అయ్యో అయ్యో రాజు, నన్ను కనికరించు, చాలా నేను చాలా కష్టపడుతున్నాను, నేను తిరిగి ఇవ్వగలనో లేదో నాకు తెలీదు, నాకు కొంత సమయం ఇవ్వు అంటే రాజు అన్నాడు, లేదు, వీడిని వెంటనే జైల్లో వేసేయండి, మొత్తం అప్పచెప్పేదాకా అక్కడే ఉంచేయండి అని చెప్తే అప్పుడు ఆ పనివాడు బ్రతిమలాడుకున్నాడు అనమాట. రాజు, రాజు, దయచేసి నన్ను కనికరించు, దయచేసి నన్ను కనికరించు అని అడిగినప్పుడు ఆ రాజు తనని చూసి, అయ్యో పాపం కదా, ఇవ్వలేనంటున్నాడు, సరేలే, ఇంత బ్రతిమలాడుతున్నాడు కాబట్టి. ఆ రాజు ఆయనతో మంచిగా ప్రేమగా మాట్లాడి ఆయనతో అన్నాడంట, సరే, నువ్వు ఇప్పుడు తిరిగి ఇవ్వలేకపోతున్నావు కాబట్టి నేను నీ అప్పు అంతటినీ నేను మాఫీ చేసేస్తున్నాను, నువ్వేమి తీర్చక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు, సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఎంత గొప్ప విషయం కదా, ఎంత కనికరం చూపించాడు కదా పనివాడి పట్ల.
పిల్లలు మీకు తెలుసా దేవుడు కూడా నీ పట్ల కనికరం కలిగిన దేవుడు దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి అన్నిటిని నీ కోసమే తయారు చేసాడు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే దేవుడు కనికరము కలిగిన దేవుడు దేవుడు నిన్ను సృష్టించి నిన్ను ప్రేమించి నీ పట్ల కనికరం చూపే దేవుడు మరి దేవుడు పరిశుద్ధుడు కూడా అంటే ఆయన ఎన్నడూ ఏ తప్పు తలంచలేదు ఎన్నడూ ఏ తప్పు మాట్లాడలేదు ఆయనలో తప్పు అనేది లేదు ఇంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ పట్ల కనికరం కలిగి ఉన్నాడు అంటే అది సంతోషకరమైన విషయం కదా అవును మరి ఈ పనివాడు కూడా ఆ రాజు ఆయనకి కనికరం చూపిన వెంటనే అబ్బా నాకు ఎలాంటి సమస్య లేదు 10,000 డెనారై నేను ఇంకా కట్టాల్సిన అవసరం లేదు రాజు నన్ను క్షమించేశాడు అనుకొని ఇంటికి సంతోషంగా వెళ్తున్నాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇంకొక పనివాడు తన తోటి పనివాడిని చూసినప్పుడు ఆ పనివాడు ఇతనికి 100 డెనారై ఇవ్వాలి ఎంత 100 డెనారై అయితే ఈయన ఏం చెప్తున్నాడు అంట వేయ్ నువ్వు ఆ 100 డెనారై ఇయ్యు నాకు నువ్వు తిరిగి ఇవ్వాలి కదా ఎన్ని రోజులు నువ్వు ఇస్తావా లేదా అని చెప్తే అప్పుడు ఆ పనివాడు అన్నాడంట అయ్యా అయ్యా నన్ను క్షమించు నేను తిరిగి ఇవ్వలేకపోయాను నేను వీలైనంత త్వరగా నేను తీర్చేస్తాను నాకు కొంత సమయం ఇయ్యు నేను పూర్తిగా మొత్తం ఉన్నదంతా మొత్తం 100 డెనారై మొత్తం నేను తీర్చేస్తాను దయచేసి నన్ను క్షమించు దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వు అని అడిగినప్పుడు ఈయన అన్నాడంట అదంతా కుదరదు నువ్వు ఇవ్వాలి ఇప్పటిదాకా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి వాడిని పట్టుకొని తనని కొట్టాడు కొట్టి తనని జైల్లో వేసేశాడు జైల్లో వేసేసి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి తనను జైల్లో పెట్టిన తర్వాత తనతో అన్నాడంట నువ్వు మొత్తం 100 డెనారై తీర్చేదాకా ఇక్కడే జైల్లో ఉండాలి నీకు మాఫీ లేదు అని చెప్పాడు ఎంత తప్పు చేశాడు కదా పిల్లలు మరి ఇలాంటి తప్పు పనులను బైబిల్లో పాపం అని అంటారు పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు కొట్లాడము దొంగతనం చేయడము ఇతరులకు అన్యాయం చేయడము ఇతరులకు హాని కలిగించడం అన్యాయం అంటే నువ్వు వాళ్ళకి మోసం చేయడము లేదా వాళ్ళకి వాళ్ళకి దక్కాల్సినది వాళ్ళకి ఇవ్వకుండా మరి దొంగతనం అంటే నీది కాని వస్తువు తీసుకోవడం ఇలాంటి చెడ్డ పనులు నువ్వు చేసినా చేయకపోయినా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఏ భేదం లేదు అందరూ పాపము చేశారు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే నువ్వు కూడానా అవును నువ్వు కూడా మరి ఒకవేళ ఇంట్లో నువ్వు ఏదైనా తప్పు చేస్తే మమ్మీ డాడీ శిక్షిస్తారు కదా రోడ్ల మీద పోలీసు వాళ్ళు శిక్షిస్తారు ఇంకా కోర్టులో జడ్జ్ కూడా శిక్ష విధిస్తాడు మరి దేవుడు పాపంకి ఒక శిక్ష పెట్టాడు అదేంటో తెలుసా దేవుని నుంచి దూరం అయిపోవడం అంటే పాపం నీలో ఉన్నంత వరకు దేవునికి దగ్గర అవ్వలేవు ఎలాంటి తప్పు పనులకైనా అదే శిక్ష మరి ఇక్కడ ఈ పనివాడు కూడా తప్పు చేస్తున్నాడు కదా రాజు తనని ఎంతో మాఫీ చేశాడు కానీ ఇతన్ని పట్టుకొని ఆ 100 డెనారై కోసం తనని జైల్లో పెట్టేశాడు అయితే ఆ పనివాడు పాపం కష్టపడి ఉంటాడు కదా అయ్యో ఏంటబ్బా నేను 100 డెనారై కొన్ని రోజులు కొంత సమయం ఇవ్వమని చెప్పినా తను నాకు సమయము ఇవ్వలేదు అని దుఃఖపడి ఉంటాడు కదా మరి అలాగే ఆయన జైల్లో వేసేసిన తర్వాత ఈ పనివాడు ఎవరైతే రాజు ఎవరినైతే మాఫీ చేశాడో వాడు మంచిగా తిరుగుతున్నాడు ఊరంతా అయితే ఈ పనివాడు ఎవరైతే జైల్లో ఉన్నాడో తన స్నేహితులు వచ్చి తన కోసము ఆయనను చూసి జాలిపడి అయ్యో మన స్నేహితుని ఇలా పెట్టేశారు కదా అని జాలిపడి ఆయన వెళ్ళి రాజుతోని వాళ్ళు మాట్లాడారు రాజా రాజా ఈ పనివాడిని 100 డెనారై కోసము ఇతను ఆయనని జైల్లో వేసేశారు రాజా అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఆ రాజాతోని అన్ని చెప్పారన్నమాట మరి పిల్లలు వీళ్ళు వెళ్ళి ఆ జైల్లో ఉన్న అతని కోసం మధ్యవర్తిగా ఉన్నారు కదా మరి మీకు తెలుసా పిల్లలు నీకు దేవునికి మధ్య మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చాడు యేసు ప్రభు ఎవరో తెలుసా యేసు ప్రభు పరలోకపు దేవుడు ఈ లోకానికి నీలాగా నాలాగా వచ్చాడు
అన్ని మనలాగే చేశాడు. కానీ మనకు యేసు ప్రభువుకు ఒక వ్యత్యాసం ఉంది. అదేంటంటే మనం పాపం చేశాము, ఆయన ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన నీ బదులుగా నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన సిలువలో తీసుకున్నాడు. రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజు తిరిగి లేచి ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఏమని ఉన్నదంటే దేవునికి మానవునికి ఒకే ఒక్క మధ్యవర్తి, అది యేసు ప్రభు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి యేసు ప్రభు మనకు మధ్యవర్తిగా ఉండి దేవుని నుంచి మనకు శిక్షని తప్పించడానికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మరి ఈ పనివారు వెళ్ళి రాజా దగ్గరికి ఆ ఎవరినైతే జైల్లో పెట్టేశారో ఆయన కోసం మధ్యవర్తిగా వీళ్ళు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆ రాజా అన్నాడంట, వాణ్ణి పిలవండి, వాణ్ణి పిలవండి, 10,000 డెనారీ వాణ్ణి మాఫీ చేస్తే ఇలా చేస్తాడా అని చెప్పి వాణ్ణి పిలుచుకొచ్చి ఆయనను అడిగినాడు. ఏంటయ్యా నువ్వెవరినో జైల్లో పెట్టావంట అని అడిగితే, అవును రాజా నేను పెట్టాను ఒక అతన్ని, అంటే ఆయన నాకు డబ్బు తిరిగి ఇవ్వాలి, ఆయన ఇవ్వలేదు అని చెప్పాడు. అప్పుడు రాజాకు చాలా కోపం వచ్చింది. ఏంటి, నేను నీకు 10,000 డెనారీ మాఫీ చేస్తే ఒక 100 డెనారీ నువ్వు కనికరం చూపించి తనను క్షమించలేకపోయావా? ఎంత అన్యాయం, ఎంత మోసం చేస్తున్నావు నువ్వు, నిన్ను వెంటనే నీకు శిక్ష పడాలి అని చెప్పి ఆ రాజు ఏం చెప్పాడంటే, వీడిని తీసుకెళ్లి జైల్లో పడేయండి, ఎవరైతే ఈయన జైల్లో పెట్టాడో ఆయనని విడుదల చేసి ఈయన మొత్తము ఆ 10,000 డెనారీ ఆ మొత్తం తీర్చేదాకా తనని జైల్లో పెట్టండి, ఆయన ఆ డబ్బు మొత్తం తీర్చేదాకా వీడిని బయటికి వదలొద్దు అని రాజా ఆజ్ఞాపించాడనమాట. అప్పుడు ఆయన బ్రతిములాడుకున్నా రాజా క్షమించలేదు. మరి పిల్లలు దేవుని వాక్యంలో ఏమని ఉందంటే ఆయన మొత్తము తీర్చేదాకా ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే యేసు ప్రభు చెప్తూ అన్నాడంట, మీరు ఒకరినొకరు క్షమించగలగాలి. మరి నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నువ్వు నీకు ఎవరైతే కీడు చేస్తారో హాని కలిగిస్తారో నువ్వు వాళ్ళని క్షమించాలి. దేవుని వాక్యంలో మనం ఈరోజు మన కంటత వాక్యంలో కూడా నేర్చుకున్నాం కదా, ఏమని నేర్చుకున్నాము అందరం కలిసి చెప్తామా? Matthew 6:14, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. Matthew 6:14. మరి పిల్లలు దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది కదా, నువ్వు ఇతరులను క్షమించాలి. వాళ్ళు మీకు హాని కలిగించినా మీరు క్షమించాలి. ఒకవేళ మీ స్నేహితుల్లో ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా బాధ కలిగించిన మాట చెప్పినట్లయితే నువ్వు వాళ్ళని క్షమించాలి. అసలు ఏమి జరగలేదన్నట్టు నువ్వు వాళ్ళతో ఉండాలి, అప్పుడే నువ్వు వాళ్ళని క్షమించినట్లు. మరి అంతేకాదు నీకు నచ్చనిది ఏమైనా చేసినప్పుడు కూడా నువ్వు వాళ్ళని క్షమించాలి. క్షమించడం అంటే ఏంటి, అసలు ఏ తప్పు జరగలేదన్నట్టు ఉండడము. మరి అదే నిజమైన క్షమాపణ. ఒకవేళ నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగొచ్చు. అప్పుడు నువ్వు కూడా ఇతరులను క్షమించగలవు. అయితే యేసు ప్రభు పేతురుతో అన్నాడు, నువ్వు నీ పొరుగు వారిని నీ చుట్టుపక్కల ఉన్న వారిని ఎవరినైనా ఎన్నిసార్లు క్షమించాలో తెలుసా? రోజుకి 7-70 సార్లు క్షమించగలగాలి. చాలా కష్టం కదా? అవును చాలా కష్టం, కానీ నువ్వు క్షమించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు క్షమించకపోతే పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను క్షమించడు. మరి పిల్లలు ఇప్పుడు నువ్వు యేసయ్యతో ఈ వాగ్దానం చేయొచ్చు, యేసయ్య ఈ రోజు నుంచి నేను క్షమిస్తాను. నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే ఈ క్షణంలో చేతులు జోడించి కళ్ళు మూసుకొని తలలు వంచి, యేసయ్య ఎవరైతే నాకు హాని కలిగిస్తారో ఎవరైతే నాకు బాధ కలిగిస్తారో వాళ్ళని క్షమించే శక్తిని నాకు ఇవ్వండి, ఈ రోజు నుంచి నేను వాళ్ళని క్షమిస్తాను, ఎందుకంటే నేను క్షమాపణ పొందుకున్నాను కాబట్టి నేను ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉంటాను అని నువ్వు ఈరోజు తీర్మానం తీసుకోవచ్చు. ఒకవేళ నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగొచ్చు. అప్పుడు యేసు ప్రభు నువ్వు ఇతరులను క్షమించడానికి నీకు శక్తిని ఇస్తాడు. యేసు ప్రభు నీ హృదయంలోకి చేర్చుకోవాలన్నట్లయితే మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను అని మొట్టమొదటిగా
ఒప్పుకోవాలి. దేవుని వాక్యం చెప్తుందని చెప్పాను కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. రెండవ విషయము, యేసు ప్రభు నా బదులుగా నా శిక్ష తీసుకున్నాడు అని నువ్వు నమ్మాలి. మూడో విషయము, ఏసయ్య నన్ను మీ బిడ్డగా చేసుకోండి ఏసయ్య అని నువ్వు కోరుకోవాలి. నువ్వు అలా కోరుకున్నప్పుడు దేవుడు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితము ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితం తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నేను పరలోకానికి తీసుకెళ్లి నువ్వు అక్కడ దేవునితో ఎల్లప్పుడూ ఉండగలవు. మరి నువ్వు ఏసయ్య బిడ్డ అవ్వాలని కోరుకుంటున్నావా? అయితే మూడు విషయాల గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. ఏసయ్య, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావు అని నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోమని కోరుకుంటున్నాను, ఏసయ్య నామంలో ఆమెనని నువ్వు ప్రార్థన చేయొచ్చు. మరి ఏసయ్యకు వందనాలు చెప్తామా? ప్రేమ గల ప్రభు, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అనుదినము మేము ఇతరులను క్షమిస్తూ మేము కూడా మా తప్పులను తెలుసుకొని మేము కూడా క్షమాపణ అడగడానికి మీ దగ్గరికి అనుదినం రావడానికి సహాయం చేయండి. ఎవరైతే మా పట్ల హాని చేస్తారో, తప్పు చేస్తారో, వాళ్ళని ఏమి జరగలేదన్నట్టు క్షమించడానికి మాకు శక్తిని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. ఏసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
డాడీ నేనే పాపం చాలా 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 బాధ పెట్టాను నేనే చెప్పాలి నేను ట్రై చేస్తా మాకు బ్రూడీ డాడీ నేను నీకు ఏదో చెప్పాలి ఆ ఏదో చెప్పాలా నువ్వు ఏదో చెప్పాలా ఆ చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వే కదా చెప్పా చెప్పాలి 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 అని చెప్పు మళ్ళా పర్లేదు చెప్పు నువ్వే చెప్పు డాడీ చెప్పు 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 బ్రూడీ పర్లేదు పర్లే చెప్పు డాడీ అరే చెప్పమంటే చెప్పవేంటి నువ్వు చెప్పమంటే చెప్పవేంటి నీకు హా నువ్వే చెప్పు నేను నేను ఆ లేదు నువ్వే చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు అదేంటంటే నీకు ఏదో చెప్పాలనుకున్నాను బ్రూడీ అవునా ఆ తొందరగా చెప్పు నువ్వే చెప్పు ఆ నేను చెప్పాలనుకున్నాను కానీ నువ్వే కదా ఫస్ట్ చెప్తానన్నావు బ్రాడీని బ్రూడీని చూసారా మరి వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ కదా ఎంతో విషయాలు షేర్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు మంచిగా మాట్లాడుకుంటున్నారు మంచిగా తింటున్నారు కూడా కానీ హఠాత్తుగా ఏదో సమస్య వచ్చేసింది ఇద్దరు కొట్లాడుకున్నారు వాళ్ళు ఒక్కరికొకరు కోపంతో ఉన్నారు కానీ వాళ్ళు మళ్ళీ సర్దిద్దుకున్నారు ఒకరినొకరు క్షమించుకున్నారు పిల్లలు కొన్నిసార్లు మనం కూడా మనల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటాము సంతోషంగా ఉంటాము కానీ చిన్న చిన్న విషయాలతో మనం ఒకరొకరితో కొట్లాడుకొని ఒకరొకరితో మాట్లాడకుండా ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోతాము అలాంటి సమయంలో మనము మొదటిగా ఏం ఆలోచించాలంటే ఒకవేళ నేను నాది తప్పన్నట్లయితే నేనేం ఆశిస్తాను అవతల వాళ్ళు నన్ను క్షమించాలని ఆశిస్తాను ఒకవేళ నేను వాళ్ళని క్షమాపణ అడిగి నేను ఆ క్షమాపణ కోసం ఎదురు చూస్తున్నట్లయితే నేనేం చేయాలి వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారేమో అని మనం వాళ్ళని ముందే క్షమించాలి అప్పుడే పిల్లలు మనకున్న ఈ భేదాలు ఈ కష్టాలు ఈ బాధలన్నింటినీ మనము తొలగివేయచ్చు కానీ చాలా సార్లు ఏమవుతుందంటే మనలో అంటే నీలో నాలో ఉన్న పాపము మనలను ఒకరినొకరు క్షమించకుండా దూరం ఉంచుతుంది కానీ నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు అలాగా ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు నువ్వు క్షమించాలి దేవుడు క్షమాపణ గురించి ఎంత ప్రత్యేకంగా చెప్పాడంటే తన వాక్యంలో ఏమని రాశాడో నువ్వు ఒకరినొకరు క్షమించకపోతే పరలోకమందు ఉన్న మీ తండ్రి
మిమ్మల్ని క్షమించాడు అంటే నువ్వు క్షమిస్తే అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు అంత ప్రాముఖ్యత దేవుడు క్షమాపణకి ఇచ్చాడు మరి నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే నువ్వు ఇతరులను క్షమించినా నువ్వు ఇతరులకు క్షమించాలని ఆశ ఉన్నా కొన్నిసార్లు నువ్వు చాలా కష్టపడతావు దేవుడి నుంచి మొట్టమొదటిగా నువ్వు క్షమాపణ పొందుకోవాలి దానికి నువ్వు దేవుని బిడ్డవై ఉండాలి దేవుని బిడ్డవ అవ్వాలంటే మూడు విషయాలు గుర్తుంచుకోవాలి ఓ నా కో ఈ మూడు అక్షరాలని నువ్వు గుర్తుంచుకో ఓ అంటే నువ్వు పాపివి అని నువ్వు ఒప్పుకోవాలి బైబిల్ ఏమని ఉందంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు అని ఉంది రెండోది నా నమ్మాలి ఏమని నమ్మాలి యేసు ప్రభు నా బదులుగా నా శిక్ష తీసుకున్నాడు అని నువ్వు నమ్మాలి మూడోది కో కో అంటే కోరుకోవాలి యేసయ్య బిడ్డ అవ్వాలని నువ్వు కోరుకోవాలి అది నీ ఇష్టం నువ్వు తీసుకుంటున్న తీర్మానం నువ్వు యేసయ్య బిడ్డవు అయినప్పుడు అప్పుడు నువ్వు కూడా ఇతరులను క్షమించగలవు ఇతరుల పట్ల ప్రేమ చూపించగలవు మరి నువ్వు ఈ రోజు నుంచి ఇతరులను క్షమించి ఏమి జరగలేదన్నట్టు క్షమించడానికి ప్రయత్నిస్తావా యేసయ్య సహాయముతోనే నువ్వు ఇతరులను ఏమి జరగలేదన్నట్టు క్షమించగలవు పిల్లలు ఈరోజు మీరు క్షమాపణ గురించి నేర్చుకున్నారు కదా ఇతరులను క్షమిస్తారా మరి మనము క్షమించాలంటే మనకి యేసయ్య సహాయము అవసరం మరి ప్రార్థన చేసి యేసయ్య అని మనకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ మనకు సహాయం కూడా చేయమని అడుగుదాం చేతులు జోడించండి కళ్ళు మూసుకొని తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రభువా ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీ వాక్యం ద్వారా మాతో క్షమాపణ గురించి నేర్పించినందుకు వందనాలు మేము ఇతరులను క్షమించడానికి మాకు సహాయం చేయండి ఎన్నోసార్లు ప్రభువా మేము క్షమించకుండా మేము అలాగే కోపంతో ఉంటున్న సమయాల్లో కూడా మీరు మాకు మాటలను గుర్తు చేస్తున్నందుకు వందనాలు మరి ప్రభువా మేము ఇతరులను క్షమించి మీ దగ్గర నుంచి కూడా మేము క్షమాపణ పొందుకోవడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ బాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మరొక వారం అనుగ్రహించడానికి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం మరి పాస్టర్ గారికి అనారోగ్యంగా ఉంది పాస్టర్ గారి గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి కృప కలిగిన నాయన ప్రేమ కలిగిన తండ్రి మరొకసారి మరొక వారాన్ని మాకు అనుగ్రహించడానికి వందనాలు తెలుస్తున్నాం నాయన మరి ముఖ్యంగా సండే స్కూల్ దీవించండి ఆశీర్వదించండి బిడ్డలో నాయన వాక్యం నేర్చుకుంటుండగా వారితో మీరు ఉండమని నాయన వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేసేటట్లు జరిగిపోయింది ప్రార్థన చేస్తాం ముఖ్యంగా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు నాయన మరి అనారోగ్యం తీసివేసి నాయన ఆరోగ్యం కోరుకుని మా మధ్యకి రావడానికి మీకు కృపను దయచేయమని సహాయం చేయమని మరి కార్యక్రమం ఆది నుండి అంత వరకు మీరే ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసునామ పేరట అత్యంత బతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.